హాయ్ యూర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్మెంట్ ప్రొబెషనల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈగల్ మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్ ఈగల్ మూవీ అసలు ఎలా ఉంది అసలు మనం చూడదగ్గిందా కాదా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అది ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అని పక్కన గంట సిం కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రావడానికి స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ అయితే పత్యాపారం గురించి ఒక ఆర్టికల్ అయితే రాసద్ది దాని తర్వాత మన హీరోయిన్కి అయితే ఒక విషయం అయితే తెలుస్తుంది ఆ ఏరియాలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ని అయితే మన ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మన హీరోయిన్ అయితే అక్కడికి పోద్ది దాని తర్వాత అసలు అసలు ఏం జరిగింది అసలు ఏమవుతుంది మన హీరో ఎవరు అనేది స్టోరీ అండ్ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడ బోర్ అనిపించదు మీరు చూస్తున్నంత సేపు మీరు కొత్తగా చూస్తున్నట్టే అనిపిస్తుంది అంటే మనకు స్క్రీన్ ప్రెజెంట్ అనేది చాలా బాగా చూపించారు హీరో డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ హీరో లుక్ కూడా చాలా బాగుంది అండ్ హీరో చాలా తక్కువగా మాట్లాడతారు మూవీలో బట్ ఆయన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా అయితే ట్రై చేశారు అదైతే చాలా బాగున్నాయి మనం ఏ మూవీలో కూడా ఇలాంటి యాక్షన్ సీన్స్ ట్రై చేస్తుండో అండ్ మనకు కెమెరా యాంగిల్స్ అయితే చాలా అయితే బాగా మెయింటైన్ చేశారు అదంతా చూస్తున్నంతసేపు కొత్తగా అయితే మనకు స్క్రీన్ ప్రెజెంట్ అనేది మనకు చూపించారు ఈ మూవీలో అది అయితే బాగా నచ్చింది నాకు మ్యూజిక్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే అదైతే నాకు నచ్చింది యాక్షన్ సీన్స్లో అయితే మ్యూజిక్ వస్తున్నంతసేపు నాకు అయితే మెస్మరస్గా అనిపించింది అండ్ మూవీ ఎలాంటి ల్యాగ్ లేకుండా ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండా మనకు మెయిన్ పాయింట్ నుండి అయితే స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్ అది ఒక మంచి పాయింట్ ఎక్కడ సోది లేకుండా మెయిన్ పాయింట్ నుండి అయితే స్టార్ట్ చేస్తారు అండ్ ఎండింగ్ కూడా అలాగే ఇచ్చారు అది అయితే నాకు బాగా నచ్చింది మూవీలో సిచ్యువేషన్ కామెడీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ యాక్షన్ సీన్స్ జరుగుతుంటుంది ఒక సైడ్ కామెడీ జరుగుతుంటుంది ఆ ప్లాట్ అనేది నాకు నచ్చింది మూవీలో రవితేజ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ లుక్ కూడా చాలా బాగుంది ఓటింగ్ రోడ్లో మనకు నవదీప్ కానీ శ్రీనివాసల అవసరాల కానీ అనుపమ్మ పరమేశ్వరం కానీ వాళ్ళ క్యారెక్టర్లు అయితే వాళ్ళైతే బాగా చేశారు వీళ్ళు నేను నోటీస్ చేసిన విషయం ఏంటి అంటే ప్రతివాడు ప్రతి డైలాగ్ అయితే పోయిట్రీ లెవెల్లో అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే రాజు కావాలంటే రాజ్యం కావాలి సో అలా ఆ విధంగా అయితే మూవీ డైలాగ్స్ అయితే ఉన్నాయి నాకైతే ఇవి బాగానే ఉన్నాయి సీన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి బట్ అది ఓవర్ డ్రోమాటిక్గా అనిపించింది కొంచెం ఓవర్ కూడా అనిపించింది ఇంకో మూవీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవేంటి అంటే మనకు మూవీలో అయితే లాజిక్ సీన్స్ అయితే మీరు పక్కన పెట్టేయాలి లాజిక్ పెట్టి చూస్తే మాత్రం మూవీలో మీకు ఇందిరా సినిమా అనిపిస్తుంది సో నెగిటివ్ ఏంటి అంటే మనకు సెకండ్ హాఫ్లో నాకు కొంచెం ల్యాక్ సీన్స్ అయితే అనిపించాయి ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ హాఫ్లో అయితే చాలా తొందరగా అయిపోద్ది స్టోరీ అండ్ ఎందుకంటే అది ఎంగేజింగ్ గా స్టోరీ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇదంతా అవుతుంది అనేది మనకు ప్లాట్ అనేది ఉంటుంది సో హుక్ చేసుకొని ఉంటుంది మీకు స్టోరీ మీకు సెకండ్ హాఫ్లో అది అయితే మీకు కొంచెం తగ్గద్ది ఎందుకో కొంచెం లాగ్ అనిపిస్తుంది అరే తొందరగా అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది మీరు కొన్ని సీన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదే జరగద్దని సో అదే అవ్వద్ది కూడా ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఒక మంచి ట్రై అయితే ఇచ్చారు మూవీ అయితే అంటే ఒక ప్లాట్ నుండి చాలా ప్లాట్స్కి అయితే తీసుకుపోయారు తన ఎగ్జిక్యూషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఒక ప్లాట్ నుండి వేరే ప్లాట్కి తీసుకుపోతున్నప్పుడు బట్ డైరెక్టర్ గారు అయితే ఒకే సింగిల్ పాయింట్ మీద నిలబడి ప్లాట్ అయితే మనకు బెస్ట్ వేలో అయితే రిప్రజెంట్ చేశారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఓవరాల్ గా మూవీ అసలు చూడదగిందా కాదా అంటే నేనైతే ఒకే ఒక మాట అంటాను ఫ్రెండ్స్ మూవీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు ఖచ్చితంగా ఒక మూవీ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పోండి ఫ్రెండ్స్ అంటే నేనే ఫోర్స్ఫుల్గా చెప్పడం లేదు మూవీ మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడగలరు రెండోసారి అంటే నాకు తెలియదు బట్ మూవీ అయితే నాకైతే నచ్చింది స్టోరీ ప్లాట్ బాగుంది స్క్రీన్ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది ఫైట్ సీన్స్ బాగున్నాయి బట్ లాజికే లేదు దాని తర్వాత మీరు లాజిక్ మనకు అవసరం లేదు అనుకుంటే మూవీ అయితే మీరు చూస్తే మీకు కనెక్ట్ అవ్వద్ది విషయం ఏంటి అంటే ఈ మూవీకి పార్ట్ టూ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకు పార్ట్ టూలో కొన్ని గేమ్స్ అయితే చూపించారు అంటే మనకు ఒక సిటీ అనేది వారైతే జరుగుతూ ఉంటది మన హీరో అయితే అక్కడ ఉంటాడు ఇంతకు మించి నేను స్పాలర్ అయితే మీకు ఇవ్వను ఫ్రెండ్స్ బట్ ఆ గ్లిమ్స్ అయితే నాకు బాగా నచ్చింది నేనైతే పార్ట్ టూ అయితే తొందరగా తీయాలని కోరుకుంటున్నాను ఫైనల్ ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఫైవ్ కి త్రీ పాయింట్ టూ ఫైవ్ అయితే ఇస్తున్నాను నా రివ్యూ కానీ మీకు నచ్చట ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ నా రివ్యూ మీకు ఎలా అనిపించింది నేను ఏమైనా ఇంప్రూవ్ అని మీరు తెలియజేస్తే నేను ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్ అవుతాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా ఛానల్లో ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను టేక్ కేర్ Bye bye, see you in the next video friends.